సోదరి సోదరులు అందరూ కూడా ఈ డివిజన్ నుంచి పోటీ చేస్తున్నటువంటి వసంత గారికి అదే విధంగా డివిజన్ 15 నుంచి పోటీ చేస్తున్నటువంటి రవి గారిని ఆశీర్వదించడానికి వచ్చినందుకు మీ అందరికీ పేరు పేరున హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అదే విధంగా 17వ డివిజన్ నుంచి సాయిల్ గారు కూడా భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా కమలంపు గుర్తు మీద పోటీ చేస్తున్నారు. ఈ ముగ్గురిని కూడా మీరందరూ పెద్ద మనసుతో ఆశీర్వదించి గెలిపించాలని కోరడం కోసమే నరేంద్ర మోడీ గారి ఆదేశాలతో నేను మీ మధ్యలోకి రావడం జరిగింది. ఇక్కడ గతంలో కాంగ్రెస్ పార్టీ గెలిచింది, గతంలో తెలుగుదేశం పార్టీ కూడా గెలిచింది, ఇటీవల టిఆర్ఎస్ పార్టీ కూడా గెలిచింది. మూడు పార్టీలను చూశారు మీరు, మూడు పార్టీలు కోటేశారు, మూడు పార్టీలను గెలిపించారు, మూడు పార్టీల పరిపాలన ఏ రకంగా ఉందో చూశారు. ఒక్కసారి భారతీయ జనతా పార్టీని కమలంపు గుర్తును గెలిపించాలని కోరడం కోసం వచ్చాను. ఈరోజు తెలంగాణ ప్రజలు మార్పు కోరుకుంటున్నారు. ఇప్పుడున్నటువంటి టిఆర్ఎస్ యొక్క కుటుంబ పాలన పోవాలని, ఇప్పుడున్నటువంటి టిఆర్ఎస్ పార్టీ యొక్క అవినీతి పాలన పోవాలని, ఇప్పుడున్నటువంటి టిఆర్ఎస్ పార్టీ యొక్క అబద్ధాల మాటల పాలన పోవాలని, ఇప్పుడున్నటువంటి టిఆర్ఎస్ పార్టీ యొక్క మాటల ప్రభుత్వం పోవాలని, చేతల ప్రభుత్వం రావాలని తెలంగాణ ప్రజలు కోరుకుంటున్నారు. ఆ యొక్క నరేంద్ర మోడీ గారు ప్రభుత్వమే చేతల ప్రభుత్వము, నరేంద్ర మోడీ గారి ప్రభుత్వమే నీతివంతమైనటువంటి ప్రభుత్వము, నరేంద్ర మోడీ గారి ప్రభుత్వమే సమర్థవంతమైనటువంటి ప్రభుత్వము, నరేంద్ర మోడీ గారి ప్రభుత్వమే ప్రజల ప్రభుత్వము, నరేంద్ర మోడీ గారి ప్రభుత్వమే ప్రజాస్వామ్య ప్రభుత్వము, నరేంద్ర మోడీ గారి ప్రభుత్వమే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగం ప్రకారం పనిచేసేటువంటి ప్రభుత్వము. కానీ ఈరోజు టిఆర్ఎస్ పార్టీ అది ఒక కుటుంబ ప్రభుత్వము, టిఆర్ఎస్ పార్టీ ఒక కుటుంబ పార్టీ. కాబట్టి ఈరోజు నేను ప్రజలను కోరుతున్నాను, ఒక కుటుంబ పార్టీ కావాలా, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగం ప్రకారం పనిచేసేటువంటి ప్రజా ప్రభుత్వం కావాలా, అందరూ ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఉంది. మనకేం చెప్పారు, మీరు తెలంగాణ వస్తే నేను మా ముసలి ఇద్దరే ఉన్నాం, నా బిడ్డ నా కొడుకంతా అమెరికాలో మంచి ఉద్యోగం చేసుకుంటున్నారు, నాకు వెనక ముందు ఎవరు లేరు, అందరూ ప్రజలే ఉంటారు, నేను ముఖ్యమంత్రి కూడా కాను, నేను దళితుని ముఖ్యమంత్రి చేస్తా, నా కొడుకులు లేరు, నా బిడ్డలు ఇద్దరు అమెరికాలో ఉన్నారు, కాబట్టి నేను నా మెడకాయ మీద తల కోసుకుంటా తప్ప మాట తప్పను దళితుని ముఖ్యమంత్రి చేస్తా అన్నారు. ఈరోజు దళితుల ఆత్మ గౌరవాన్ని మంట కలిపే విధంగా, దళితులను అవమానం చేసే విధంగా, దళితుల పేరు మీద అధికారంలోకి వచ్చినటువంటి టిఆర్ఎస్ పార్టీ దళిత సమాజానికి వెన్నుపోటు పరిచి ఈరోజు తనే ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చున్నారు. తను కూర్చోవడమే కాదు, అమెరికాలో ఉన్నటువంటి కొడుకును పిలిపించుకున్నాడు, అమెరికాలో ఉన్నటువంటి కూతురును పిలిపించుకున్నాడు, ఊళ్ళో ఉన్నటువంటి అల్లులను బంధువులందరినీ పిలిపించుకున్నాడు. సకుటుంబ సపరివారంగా ఈరోజు మంత్రి పదవులు పంచుకొని అధికారాన్ని పంచుకొని తెలంగాణ ప్రజల మీద నెత్తిన కూర్చొని ఈరోజు కుటుంబ పరిపాలన శాసిస్తా ఉన్నారు. ఒక కల్లకుండ్ల కుటుంబమే కాదు, వీళ్లకు సహకరిస్తున్నటువంటి మరో కుటుంబం ఈరోజు మనల్ని శాసిస్తా ఉన్నది, అదే ఎంఐఎం పార్టీకి సంబంధించినటువంటి ఓవైసీ ప్రభుత్వం. ఈ రెండు ప్రభుత్వాలు తెలంగాణ ప్రజలను బానిసలు చేసి ఈరోజు పరిపాలన చేస్తా ఉన్నాయి. కాబట్టి మనము ఈ యొక్క బానిసత్వం నుంచి బయటపడాలంటే టిఆర్ఎస్ పార్టీకి బుద్ధి చెప్పాలి. వాళ్ళు ఏం చెప్పారు, నన్ను ముఖ్యమంత్రి చేస్తే మరి దళితులకు 2 ఎకరాల స్థలం ఇస్తామన్నాడు, 3 ఎకరాల స్థలం ఇస్తామన్నాడు, నన్ను ముఖ్యమంత్రి అయితే ఇంటింటికి ఉద్యోగం ఇస్తామన్నాడు, నన్ను ముఖ్యమంత్రి చేస్తే తెలంగాణను బంగారు కుటుంబం చేస్తా అన్నాడు. మనకు 3 ఎకరాల స్థలం రాలా, మనకు ఇంటింటికి ఉద్యోగం రాలా, తెలంగాణ బంగారు తెలంగాణ కాలా, కానీ కేసీఆర్ కుటుంబం మాత్రమే బంగారు కుటుంబం అయిపోయింది.
ఉత్తమమైన కొడుకు ఆ కూతురు అన్నలు బంధువులు అందరూ కూడా మంత్రి పదవులు పదవులు పంచుకొని ఈ రోజు తెలంగాణను దోపిడీ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది అందుకే ఈ రోజు తెలంగాణ ప్రజలు మార్పు కోరుకుంటున్నారు ఈ యొక్క ఓఐసీ కుటుంబ పరిపాలన నుంచి మార్పు కోరుకుంటున్నారు ఈ కల్లకుంట కుటుంబ పరిపాలన నుంచి మార్పు కోరుకుంటున్నారు ఈ రోజు చివరకు ఇక్కడ మరి వరంగల్లో కూడా ఏ రకమైనటువంటి పరిస్థితి ఉందో మీకు తెలుసు వరంగల్లో కూడా ఇక్కడ ఉన్నటువంటి గెలిచినటువంటి ప్రజా ప్రతినిధులు భూఆక్రమణ చేయడం ప్రత్యర్థుల మీద అక్రమ కేసులు పెట్టడం ఇక్కడ ఖాళీ స్థలం కనిపిస్తే ఖాళీ స్థలాన్ని కబ్జా చేసుకోవడము ఈరోజు వరంగల్ ప్రాంతంలో వరంగల్ జిల్లాలో పాత వరంగల్ జిల్లాలో ఇక్కడ నాయకులకు పరిపాటైంది ఇసుక మాఫియా మైనం మాఫియా లిక్కర్ మాఫియా ల్యాండ్ మాఫియా కాంట్రాక్ట్ మాఫియా ఈరోజు వరంగల్ జిల్లాలో తెలంగాణ జిల్లాలలో ఈరోజు బులేతాండవం చేస్తా ఉంది ఈ యొక్క మాఫియాను మరి ఈరోజు చరణకితం పాడాల్సినటువంటి అవసరం ఉంది సోదరులారా నేను ఒకటే అడుగుతా ఉన్నాను మీకు కూడా అడుగుతా ఉన్నాను మనకేం చెప్పారు కేసీఆర్ గారు గత ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ గెలిస్తే మీరందరూ కారు గుర్తు కోటేస్తే ఇక్కడ ఇల్లు లేనటువంటి పేదవాళ్ళందరూ కూడా ఇల్లు ఇస్తానని చెప్పారు అంతేకాని కేసీఆర్ ఇంకో మాట అన్నారు నేను హైదరాబాద్ లో ఉండను వరంగల్కి వచ్చి ఎక్కడైతే రెండు గదుల ఇల్లు కడుతున్నారో అక్కడే కూర్చేసుకొని కూర్చొని ఆ ఇల్లు పూర్తి చేసి మిమ్మల్ని అందరినీ కూడా నూతన కూడా ప్రవేశం చేయించి మీతో పాటు దావతుల్లో పాల్గొని నాకు జ్ఞాపకం ఉంది ఈ మాట అన్నారు నాకు నేను కూడా దావతులో వస్తా మీ కుటుంబ నూతన కూడా ప్రవేశానికి దావతులకు వస్తా అని చెప్పాడు ఏమన్నాడు యాటపిల్లం కూడా వేయాలన్నాడు ఇంకేదో చాలా చాలా చెప్పాడు యాటపిల్లం కూడా కొయ్యాలన్నాడు కొంతమంది కోరిపిల్లలను కూడా కొయ్యాలన్నారు పాపం మన ఆడబిడ్డలందరూ ఆ రోజు నమ్మి అయ్యా నువ్వు ఇల్లు కట్టిస్తే నేను కోడి కోసిస్తా నువ్వు ఇల్లు కట్టిస్తే మేకపిల్లం కోస్తా ఇంకేది కావాలంటే తెస్తా ముందు ఇల్లు కట్టియన్నారు 7 సంవత్సరాలైంది కేసీఆర్ గారు నీ ఇల్లు ఎక్కడ పోయినాయి నీ కుర్చీ ఎక్కడ పోయింది మీరు ఎప్పుడు దావత్ చేసుకోవాలని అడుగుతున్నా ఈరోజు ప్రజలు మాకు ఇల్లు లేవు దావత్ లేరు కానీ ఆయన మాత్రమే హైదరాబాద్ లో నేను అక్కడ ఎంపీని హైదరాబాద్ నుంచి ఎంపీ నేను హైదరాబాద్ లో 10 ఎకరాల స్థలంలో ప్రగతి భవన్ పేరు మీద అద్భుతమైనటువంటి భవనాన్ని నిర్మాణం చేసుకున్నాడు అద్భుతమైనటువంటి భవనం 1 కోటి రూపాయలు కట్టించి 4 నెలల్లో కట్టుకున్నాడు ఇల్లు 4 నెలల్లో 10 ఎకరాల స్థలంలో ఆయన కొడుకు వాళ్ళ కుటుంబ సభ్యులు అందరికి ఇల్లు కట్టాడు మరి నేను అడుగుతా ఉన్నాను 4 నెలలు నువ్వు కట్టుకున్నావు 7 ఏళ్ళైంది కదా 7 ఏళ్లలో ఈరోజు పేద ప్రజలకు ఎందుకు ఒక్కొక్క ఇల్లు లేదు ఎందుకు 2 బెడ్రూమ్ కట్టలేదు ఎందుకు దళితులకు ఉద్యోగం ఇవ్వలేదు ఎందుకు నిరుద్యోగ యువకులకు ఉద్యోగం ఇవ్వలేదు ఎందుకు పొరుగు బయలు వర్గాలకు ఉద్యోగం ఇవ్వలేదు ఈరోజు కేసీఆర్ అడగాల్సిన అవసరం ఉంది టీఆర్ఎస్ పార్టీని అడగాల్సిన అవసరం ఉంది ఈ వరంగల్లో ఏం చేశారని అడుగుతాను